గల్లీ నుంచి ఢిల్లీ దాకా టిఆర్ఎస్ పార్టీ హావా కొనసాగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో భాగంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ గ్రామాన టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికే పరిమితమైన టిఆర్ఎస్ పార్టీ నేటి నుండి ఢిల్లీ వరకు పాకిందని తెలిపారు. అదేవిధంగా నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. చిన్న చింతకుంటలో సర్పంచ్ సురేష్ గౌడ్, అవంచలో సర్పంచ్ కరుణాకర్ టిఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ, అశోక్ గౌడ్, గంధాల సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, పలువురు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రతి గ్రామ నంబర్ తాండలలో కూడా ఏదైతే గ్రామ పంచాయతీలైనాయో ఆంబేడ్ గ్రామాలలో కూడా అన్నిట్లలో కూడా ఎక్కడ వారికి అక్కడ బాధ్యత ఇచ్చే బాధ్యత ప్రకారంగా దండలు ఇవాళ ఎగరేసుకోవడం జరిగింది. మరి నర్సాపూర్ హెడ్ క్వార్టర్ కనుక మరి నేను ఎమ్మెల్యే ఉన్నా, మరి దాని కొరకు ఇక్కడ నేను జెండా ఎగిరేయవలసిన పరిస్థితి వచ్చింది కనుక చాలా సంతోషం. మరి సందర్భంగా మరి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేసుకుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా యావత్ భారతదేశం మనం చూసే విధంగా చేయటం మరి ఇవాళ అన్నిటికంటే గర్వ కారణం. ఢిల్లీలో కూడా మనం ఇవాళ పార్టీ దండ ఎగిరేసుకుంటున్నాం. అక్కడ కూడా ప్లేస్ లేకుంటే మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారితో వాళ్ళ తోటి మాట్లాడి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే నిజాం పూర్యాల్లో మనకు ఆ ల్యాండ్ ఉండనో ఆ ల్యాండ్ సాధించే ఇవాళ అక్కడ పెద్ద ఆఫీస్ కూడా నిర్మాణం చేశారు. మరి తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఢిల్లీలో కూడా ఉంటుంది అనేది కూడా మీకు అందరికీ మనం చేస్తుంది. ఇవాళ 2వ తారీఖు బాగున్నది. వాటి మీద మరి రాష్ట్ర పార్టీ ఇవాళ తెలంగాణ ఉద్యమాలు చేసి మరి తెలంగాణ సాధించి మరి తెలంగాణ సాధించిన తర్వాత మరి